సింగరేణి సంస్థ వారసత్వ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదిలాబాద్ జిల్లాలో బొగ్గుగని కార్మికులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు మార్కెట్ సెంటర్లో టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంపిణీ చేశారు. 15 ఏళ్ల తర్వాత వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పదిహేను సంవత్సరాల క్రితం జాతీయ సంఘాలు కూడబట్టినటువంటి తండ్రి కొడుకుల ఉద్యోగాన్ని ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ల సమక్షంలో ఒప్పందం చేసుకొని ఇవాళ కార్మికులకు మరొక్క వరాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇప్పించారని సందర్భంగా తెలియజేస్తూ, గతంలో పాట సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలంటే లెఫ్ట్ ఓవర్ సర్వీసు 2 సంవత్సరాలు వదిలేసి కార్మికులు తన కొడుకులకు అల్లుడికో కూడా ప్రారంభించారు. దానికి సింగరేణి కార్మికులు మరియు కార్మిక కుటుంబాల్లో సంతోషంగా నిలిపారు. దీనికి సింగరేణి కార్మికుల బిడ్డల సంఘం నుంచి మీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. దీనికి సహకరించిన అన్ని యూనియన్ వాళ్లకు, జాతీయ సంఘాల వాళ్లకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే కార్మికులు సకల జంగల సమ్మెలో పోరాటం చేసి తెలంగాణను సాధించారు. అదేవిధంగా కార్మికుల బిడ్డలమైనటువంటి మేము ఉస్మానియా క్యాంపస్లో, కాకతీయ క్యాంపస్లో, తదితర క్యాంపస్లలో